గత కొన్ని రోజులుగా ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెందిన కొన్ని సంఘాలు అడానీ గంగవరం పోర్టు ద్వారా ఆర్ఐఎన్ఎల్ దిగుమతి చేస్తున్న బొగ్గు సున్నపురాయిని వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అందడం చేయలేదని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అడానీ గ్రూప్ నుండి మేము క్రింద విధంగా స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాము. బాధ్యతాయుతంగా వ్యాపారం చేయడానికి మరియు వాటాదారులందరి నడుమ నమ్మకాన్ని పెంపొందించడానికి గంగవరం పోర్టు కట్టుబడి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తుండడంతో పాటు గత 6 నెలలుగా భారీ మొత్తంలో మాకు చెల్లించాల్సిన బకాయిలు పోగుపడినప్పటికీ బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా మేము ఆర్ఐఎన్ఎల్కి కార్గో హ్యాండ్లింగ్ సేవలను అందిస్తున్నాము. ఆర్ఐఎన్ఎల్ను కీలక కస్టమర్గా గంగవరం పోర్టు పరిగణిస్తున్నందున వారు నిలకడలేని దిశలో వెళుతున్నప్పటికీ మేము మా సేవలను కొనసాగించాము. ఒక గౌరవనీయమైన ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి బకాయిలను పూర్తిగా చెల్లించడంలో తమ వాగ్దానాలను గౌరవించాలని, పోర్టు కళాపాలకు సంబంధించి కార్గో హ్యాండ్లింగ్ స్థిరంగా ఉంటుందనే భరోసా కలిగించాలని ఆర్ఐఎన్ఎల్ నాయకులను మేము అభ్యర్థిస్తున్నాము. కార్మిక సంఘాలు చేసిన ఆరోపణల గురించి మాట్లాడాలంటే నిర్ద్వందంగా మేము వాటిని ఖండిస్తున్నాము. ఆ ఆరోపణలు అవాస్తవమని మరియు ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ ప్రక్రియపై అడానీ గ్రూప్కు ఎలాంటి ఆసక్తి లేదని మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. మొత్తం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పోర్టులో కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాకుండా ప్రజలను సైతం ప్రభావితం చేసే ట్రాఫిక్ గందరగోళాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి పోర్టు ప్రాంగణం వెలుపల గుమిగూడడం మానుకోవాలని మేము యూనియన్లకు అభ్యర్థిస్తున్నాము. మా విలువైన కస్టమర్ ఆర్ఐఎన్ఎల్కి మద్దతు అందిస్తూ పోర్టు ద్వారా కార్గో సరఫరా చేయగలమని మేము నిర్ధారిస్తున్నాము మరియు దానిని కొనసాగిస్తాము. ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. నేను ఈ జూలై నెలలో 8 వెసల్స్ హ్యాండిల్ చేశాము. 3 లక్షల టన్ల కార్గో కూడా ఆర్ఐఎన్ఎల్కి ఇచ్చాము. ఈ గత 4 నెలల్లో ఇది హయ్యెస్ట్ మేము డెలివరీ చేశాము.